మధ్యానికి బానిసై నిత్యం భార్యను వేధిస్తున్నాడని భర్తను గడ్డపారతో దాడి చేసి హతమార్చిన సంఘటన పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం లంబాడితండ గ్రామంలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా ఓదేల మండలంలోని లంబాడితండ గ్రామానికి చెందిన గుగులొత్తు తేజ నాయక్ మద్యం తాగి నిత్యం భార్యను వేధిస్తున్నాడని విరక్తి చెందిన భార్య కవిత భర్త తేజ నాయక్ మద్యం తాగి చెట్టు కింద నిద్రిస్తున్న సమయంలో గడ్డపారతో తలపై దాడి చేయడంతో తేజ నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి సుల్తాన్బాద్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఎస్ఐ మహేందర్ చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సుల్తాన్బాద్ సిఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. తండ్రి మృతి చెందడంతో ఇటు తల్లి పరారీలో ఉండడంతో అభము శుభము తెలియని పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబడితండ గ్రామంలో గుగ్గులోతు తేజ నాయక్ అనే 32 ఇయర్స్ అతను మర్డర్ చేయబడ్డాడు. ఇతను వాళ్ళ భార్య కవిత చేతిలో మన గడ్డపారతోని కొట్టడం వల్ల అతను చనిపోవడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య భార్య భర్తల మధ్య గొడవలు జరిగి ఊకే ఆమెను సతాయిస్తున్నాడు వేధిస్తున్నాడు అన్న కోపం మనసులో పెట్టుకొని ఈరోజు అతను ఇంటి ముందున్న చింత చెట్టు కింద పడుకొని ఉండగా ఈమె ప్లాన్ ప్రకారం పోయి గడ్డపారతోని మెడపైన తలపైన కొట్టడం వల్ల డిసీజుడు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. వాళ్ళ మృతుని యొక్క సోదరుల దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి ఇక్కడ తాకింది, మళ్ళీ ఇక్కడ తాకింది, ఇక్కడ తాకింది, ఇక్కడ తాకింది, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా తాకింది.